నమస్తే ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం। తన మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్న 10 నిమిషాల నుంచి టోటల్ బిహేవియర్ అంతా మారిపోయాది। అయితే గొడవలు స్టార్ట్ అవడం చిన్న చిన్న స్టార్ట్ అవడం అయిపోయింది। చాలా అంటే చాలా గొడవ। ఒక రోజు నాడు మెయిన్ టాపిక్ వస్తే నైట్ 11:40 కి ఒక మెసేజ్ వచ్చేది వాట్సాప్ లో। బ్యాడ్ మెసేజ్ అది, చాలా వల్గర్గా వచ్చేది। నువ్వు ఆ టైపు ఆంటీవి అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అని వచ్చేది। అతను కాంటాక్ట్ అయ్యారు? కాంటాక్ట్ అయ్యాను, చేస్తే అదే నైటే కాల్ చేశాను సార్, అదే రోజు నైటే చేశాను 12 o'clock సేమ్। రిజెక్ట్ చేస్తున్నాడు, ఎవ్రీ టైం రిజెక్ట్ చేస్తున్నాడు। నా నెంబర్ నుంచి కూడా చేశాను, రిజెక్ట్ చేస్తున్నాడు, అలానే రిజెక్ట్ చేస్తున్నారు సార్। ఇప్పుడు మీరు చెప్తున్న రెండు వేరియేషన్ వేరే డిఫరెంట్గా ఉంది। ఒకటి అమ్మాయికి ఒక లవర్ ఉండొచ్చండి, ఇంకొకటి ఆ అమ్మాయి ఫలానా బిజినెస్ చేస్తుందండి అందులో ఒక కస్టమర్ రా అన్నట్టు మాట్లాడుతున్నారు। అయితే అతను ఒక్కడే కాదు, మొత్తం నలుగురు ఉన్నారు, అందరికీ నాలవర్ 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 అంటున్నారు ఎవరికి కాల్ చేసినా కూడా। బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని చీట్ చేసుకుంటూ వెళ్తుంది। ఇందులో మీరు ఒక సంబంధం దొరికింది, మిమ్మల్ని చీట్ చేసింది। ఈమె స్టమక్ పెయిన్ సంథింగ్ నొప్పి వస్తుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి ఆపేశారు। కానీ ఆ టైంలోకే తాను స్కానింగ్ రిపోర్ట్లో 6 weeks ప్రెగ్నెంట్। మాకు ఫస్ట్ నైట్ 15 రోజులు అవ్వలేదు, 6 వారాలు ప్రెగ్నెంట్ ఉంది అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెప్తాను? అమ్మాయి అడిగితే నాకు అన్నయ్య వరుస అవుతాడు అని చెప్పాలి। దట్టు చుట్టూ 100 మంది పెద్ద మనుషులు ముందట। తన ఎవరితో అయితే సంబంధం ఉందో వాళ్ళతో కాల్ మాట్లాడాను నేను ఒకసారి చేస్తే, యాజ్ ఏ లవర్స్కి ఏం చేసుకుంటాం మనం చేసుకుంటాం అని చెప్పేసి ఒక మ్యాటర్ చెప్పేశారు। వాదన అనేటటువంటిది ఈ ఎవిడెన్స్ తో ఒక్క పంచాయతీకి కూడా మీరు కూర్చోలేదు సార్, ఎందుకంటే అప్పటికి నేను కోర్టులో వేసేసాను। చేసినప్పుడు మరి వాళ్ళు ఊరుకున్నారా? మరి చాలా కోప్పడి ఉంటారు కదా, ఇదేంటయ్యా నువ్వు అమ్మాయితో పడుకుని నువ్వు ప్రెగ్నెన్సీ నా వల్ల కాదన్న మాట అంటే కనుక అవతల వాళ్ళు తట్టుకోరు కదా। నేను అప్పటికి కొన్ని వాట్సాప్ చాట్స్ తీసానండి। మా వాళ్ళు నేటివ్ ప్లేస్కి వెళ్ళారు ఆ రోజు, ఒకరికి మెసేజ్ పెట్టి నేను ఇక్కడే లొకేషన్లో ఉన్నా వచ్చేసా అని చెప్పేసి టోటల్ మా ఇంటి లొకేషన్ పెట్టేసింది। పెళ్ళైన ఎన్ని రోజులకి మీకు ఫస్ట్ నైట్ జరిగిందమ్మా? మ్యారేజ్ కాకముందు 3 months జాబ్ ఉంది మేడం మాకు। మ్యారేజ్ కాకముందు డైలీ, మ్యారేజ్ కాకముందే నువ్వు ఎందుకు ఒప్పుకున్నావమ్మా? తను ఇంకా ఫోర్స్ చేసింది నన్ను, ఆయన ఆగల। నువ్వు బుద్ధి ఉందమ్మా, నువ్వు గుడికి వెళ్ళాలి, సత్యనారాయణ వ్రతాలు ఇవి అవి ఉంటాయి, ఫస్ట్ నైట్ కంటూ ఒక ముహూర్తం ఉంటది, ఇవన్నీ ఎవరు నేర్పలేదా నీకు? డైవర్స్ ఇస్తావా? మీరు ఏది చెప్తే అది వింటానండి అన్నాడు। ఇది కథ కాదు జీవితం ప్రోగ్రాం అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్। ఇందులో మీరు నచ్చి మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్।